हाय अंडी अंदर की नमस्कार धनाभिवृद्धि अलागे लक्ष्मी कटाक्षम कोसम प्रती गुरुवारं रागी चेंबु तो इला चेस्ते धनानिकी लोट अनेदी उन्नदंडी मनमु रागी चेंबु नीटिगा क्लीन चेसि पेट्टुकुन्ना रागी चेंबु दानि किंद पेडडानिकी चिन्न प्लेटु वट्टिवेर्लंडी मनकी पूजा सामग्री अम्मे षापुल्लो दोरुकुतायी वट्टिवेर्लु इदोच्चेसि जावद्दु पौडर अंडी इदी मंची सुगंधभरितमैन पौडर कुंकुमलो वाडतां कदंडी इदी कूडा कोंचें वेयाली कोंचें गन्नं कलुपुकोनि उंचुकोवाली पसुपु कोम्मु ओकटि ఒక్క ఒకటి తీసుకోవాలి పసుపు కుంకుమ మనకి ఒక మనకి రాగి కాయనైనా ఇత్తడి కాయనైనా ఒకటి తీసుకోవాలి ఒక 2 5 రూపాయల బెల్లలు తీసుకోవాలండి అంతే కాదు పచ్చ కర్పూరం మనకి దొరుకుతుంది కదా పచ్చ కర్పూరం ముగ్గండి మనం కుబేర ముగ్గు వేసుకొని ఈ రాగి చెంబు అనేది పెట్టుకుంటాం అన్నమాట ఇప్పుడు మనం కుబేర ముగ్గు ఎలా వేసుకోవాలో నేను చూపిస్తానండి కుబేర ముగ్గు ఎప్పుడూ కూడా కుబేర ముగ్గు అనేది ఎక్కడ పడితే అక్కడ వేయకూడదండి పూజా మందిరం ఉంటుంది పూజగది ఎదురుగా మనం కింద వేసుకోవాలి లేకపోతే పూజగది లోపల కూడా మనం వేసుకోవచ్చు ఎప్పుడూ కూడా కుబేర ముగ్గుని ద్వారబంధం దగ్గర ఎక్కడ పడితే అక్కడ వేయకూడదండి తులసి కోట దగ్గర కూడా వేసుకోవాలి తర్వాత ఆ ముగ్గుని చీపిరి పెట్టి మనం ఊడవకూడదన్నమాట मन गुड्डतो नीटिगा ऊर्चुकोनी मनं तीसुकोवालन्नमाट एप्पुडू कूडा कुबेर मुग्गुनि कालतो तोक्कटं कानी अलांटि चेयरादु लक्ष्मीदेवि कटाक्षं लक्ष्मीदेविकि कोपं वच्चि मन दग्गर डब्बु अनेदि निलवदन्नमाट इप्पुडु कुबेर मुग्गु एला वेसुकोवालो चूपिस्तानंडि मनं पक्कन वाकिल्लु कूडा गीसुकोवालि काबट्टि कोंचें प्लेस अनेदि वदुलुकोवालि मुंदुगा मनं सन्नगा पोडवुगा रेंडु गीतलु गीसुकोवालंडि समंगा తరువాత మధ్యస్థంగా ఒక గీత గీసుకోవాలి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం కుబేర ముగ్గుని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడ పడితే అక్కడ వేయకూడదండి ఇప్పుడు ఈ గీతని మనం ఇలా కలపాలి చాలా ఈజీగా ఇంటిలో వేసుకోవొచ్చుండి కుబేర ముగ్గుని ఇలా ఒక గీత ఇలా ఒక గీత ఇలా ఒక గీత ఈజీగా ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనము కుంకుమను కూడా వేసుకోవాలండి ఫస్ట్ వేసుకోవాలి ఈ మూలలు ఉంటాయి కదండి ఈ మూలల దగ్గర మనము పసుపు అనేది వేసుకోవాలి మీకు కావాలంటే లోపల కూడా వేసుకోవచ్చుండి పసుపు కుబేర ముగ్గు ఇంటిలో వేసుకోవడం వల్ల కుబేరుడు అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుందండి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇలా మనం చేసే పని నిర్మగ్నంగా చేసుకొని ముగ్గు వేసుకొని మనం ప్రతి గురువారం కూడా ఈ పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదన్నమాట కుబేరుడు అనుగ్రహం తొందరగా కలగాలి అంటే ఇలా కుబేర ముగ్గు అనేది వేసుకోవాలి లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే కుబేరునికి మనము ప్రతి గురువారం కూడా రాగి చెంబులో రాగి చెంబుతో కుబేర ముగ్గు వేసుకొని చేస్తే ధనాభివృద్ధి అంతే కాదు లక్ష్మీ కటాక్షం కోసం ప్రతి గురువారం రాగి చెంబుతో ఇలా చేస్తే ధనానికి లోట్ అనేది ఉండదన్నమాట ప్రతి గురువారం కూడా చేయండి కంపల్సరీగా చేయండి చాలా మంచిదన్నమాట ఇలా మనం పసుపు వేసుకున్నాం కదండి ఇలా పసుపు వేసుకున్నాక రాగి చెంబు అనేది మనం పెట్టుకోవాలి ఒక ప్లేట్ తీసుకోవాలండి కుబేర ముగ్గు మీద మనం ఇలాగా ఒక ప్లేట్ అనేది పెట్టుకోవాలి ప్లేట్కి ప్లేట్ పెట్టుకున్నాం కదండి ప్లేట్కి చిన్న గంధము పసుపు లేకపోతే పసుపు కుంకుమ అనేది పెట్టాలి పెట్టిన తర్వాత మనము రాగి చెంబుకి గంధము కుంకుమ బొట్లు ఒక 5 పెట్టుకోవాలి రాగి చెంబు రాగి రాబడి కోరుతుందంటారండి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధనాభివృద్ధి కలగాలంటే రాగి చెంబుతో ప్రతి గురువారం కూడా కుబేర ముగ్గు వేసుకొని పూజా మందిరం దగ్గర పెట్టుకోవాలి లేకపోతే పూజ గదిలో కూడా పెట్టుకొని చేసుకోవొచ్చుండి చాలా మంచిదన్నమాట ఇలా ఈ ప్లేట్ లో మనం పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత వట్టివేర్లు ఉంటాయండి పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో ఈ వట్టివేర్లు అనేవి దొరుకుతాయన్నమాట ఈ వట్టివేర్లని చెంబులో పెట్టుకోవాలండి చెంబులో పెట్టుకున్న తర్వాత ఇందులో జావద్దు మనకి పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో ఈ జావద్దు జావాదు పౌడర్ అనేది దొరుకుతుందండి ఇది సుగంధభరితమైనది కొంచెం వేస్తే చిటికెడు సరిపోతుందన్నమాట ఇది కొంచెం వేసుకోవాలండి
ఇది వేస్తే చాలా మంచిది లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా కలుగుతుందండి పూజా సామాగ్రి అమ్మే షాపులో దొరుకుతుంది జావాదు పౌడర్ అన్నమాట ఇది కుంకుమలో వాడతారండి ఒక పసుపు కొమ్ము వేసుకోవాలి ఒక ఒక్క వేసుకోవాలి తమలపాకుల్లో వాడే ఒక్క మీ దగ్గర ఇత్తడి కాయనైనా రాగి కాయనైనా ఏదైనా ఒకటి తీసుకోవాలి రెండేమో 5 రూపాయల బెల్లం వేసాను అందులో సుగంధ భరితమైన పచ్చ కర్పూరం వేసుకోవాలి ఇలా వేసుకొని ప్రతి గురువారం కూడా మనం పూజా మందిరంలో మనం వేసుకోవాలండి ఇలా వేసుకొని ఇలా వేసాం కదండి ఇప్పుడు దీంట్లో మనం వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని మనము ప్రతి గురువారం కూడా వాటర్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలండి ఆ వట్టి వేర్లు ఈ పచ్చ కర్పూరము ఇవన్నీ కూడా ఉంటాయి ఒక్క వాటర్ని మాత్రం మనం చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట ప్రతి గురువారం కూడా వాటర్ని మనం చేంజ్ చేస్తూ ఉండాలి ఇప్పుడు రాగి చెంబులో వాటర్ పోసుకుందాం ఇప్పుడు వాటర్ పోసుకుందాం మనం ప్రతి గురువారం కూడా మనం వాటర్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలండి ఎప్పుడు కూడా ఉత్త రాగి చెంబు అనేది పెట్టకూడదన్నమాట మనం ఇలా వాటర్ పోసుకొని ఇలా వట్టి వేర్లు వేసుకొని ఇలా మనము పూజా మందిరం దగ్గర మనం పెట్టుకోవాలండి ధనాభివృద్ధి లాగే ధనాభివృద్ధి అలాగే లక్ష్మీ కటాక్షం కోసం ప్రతి గురువారం రాగి చెంబుతో ఇలా చేస్తే ధనానికి లోటు అనేది ఉండదు మనం కుబేర ముగ్గు కూడా వేసుకోవాలి కుబేరుడు అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట ప్రతి ఒక్కరూ కూడా రాగి చెంబుతో ఇలా చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట ధన్యవాదాలు ప్రతి గురువారం కూడా వాటర్ చేంజ్ చేసి మొక్కల్లో పోసి మళ్ళీ మనం వాటర్ పోసుకోవాలండి వట్టి వేర్లు పశువు కొమ్ము ఇవన్నీ కూడా చెంబులో ఉంచాలి ఇలా 3 వారాలు 5 వారాలు మీకు వీలును బట్టి 11 వారాలు అలా చేయవచ్చండి రాగి చెంబుతో ధన్యవాదాలు